లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. వారి ఆశీర్వచనం తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగే పరిపాలన రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతిసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడల్లా ఒక ఒంటిమిట్ట రామాలయంలో ఆ రామాలయం నిర్మించినటువంటి ఆదిజాంబడికి కూడా గుడి కట్టాలని చెప్పేది నా మనవిగా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఆదిజాంబవంతుడు. ఆదిజాంబవంతుడికి దేవాలయం లేకపోవటం చాలా బాధాకరం. ఆయనకు కూడా దేవాలయం కట్టాలి, టీడీటీ ఆధ్వర్యంలో కట్టాలనేది నా మనవి. అదేవిధంగా గుంటూరులో కూడా అరుంధతి మాత టెంపుల్ కట్టమని కూడా టీడీటీని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ప్రతి రామాలయం, ప్రతి ప్రముఖ రామాలయంలో ఆ రామాలయంలో రాముడికి అత్యంత ఇష్టడైనటువంటి ఆదిజాంబవుడికి కూడా గుడి కట్టాలనేది నా మనవి. ప్రజలంతా ఆలోచించాలి, దేశం మొత్తం ఆలోచించాలి. ఇప్పుడు అయోధ్యలో రేపు 22వ తారీఖు రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉంది. దానికి కూడా మేమందరం వెళ్తూ ఉన్నాం. ఆ రామాలయ అథారిటీస్కి కూడా, అంటే ఆ దానికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయోధ్యలో కూడా రామాలయంలో ఆదిజాంబవంతుడికి గుడి కట్టాలి. ఆదిజాంబవంతుడు అంటే నేటి మాదిగవాడు. మరి ఆ రోజు రాముడితో ప్రయాణం చేసి, శ్రీరాముడితో ప్రయాణం చేసి ఆ లంకని జయించడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఆ రావణాసురుడు వధలో చాలా కీలక పాత్ర వహించాడు. అలాంటి రాముడికి మార్గదర్శనం చేసినటువంటి ఆ ఆదిజాంబవంతుడు కూడా అయోధ్యలో రామాలయంలో, ఆ ప్రతిష్టాత్మైన రామాలయంలో జాంబవంతుడు కూడా గుడి కట్టాలని చెప్పేది నా విజ్ఞప్తి. ప్రతి జాంబవంతుడి ఆలయంలో పూజారులుగా కూడా దళితులే ఉండాలి, దళిత పూజారులే ఉండాలనేది నా మనవి. దీన్ని ఒకసారి ధార్మిక వ్యక్తులంతా కూడా, పెద్దలంతా కూడా ఆలోచిస్తే దేశానికి మంచిది. దేశంలో కులం మతం లేని ఒక సమసమాజం ఏర్పడటానికి అవకాశం ఉంటుందనేది నా విజ్ఞప్తి. అందువల్ల అయోధ్య రామ మందిర సంస్థకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేమందరం వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా అయోధ్యలో కూడా రామ ప్రతిష్ఠ జరగబోతూ ఉంది, రామ మందిర ప్రతిష్ఠ జరగబోతూ ఉంది. దానిలో జాంబవంతుడికి కూడా గుడి కట్టమనేది మా మనవి. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాలండి. ఇంకా వారి దగ్గర నుంచి నాకు సందేశం రాలేదు. మీ ప్రణాళికలు ఏంటి సార్? వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. నేనైతే ఇక ప్రయత్నాలు ఏం లేవు నాకు. ఇక భగవంతుడిని వేడుకోవటం నా ప్రయత్నాలు ఏమి లేవు. నేను ఎవరిని అడగను, ఏమి లేదు. భగవంతుని పూజించుకోవటం, అన్ని రామాలయాల్లో ఆదిజాంబవంతుడి గుడిని ఎలా కట్టాలి, దళితులకి మిగతా సమాజంతో ఎట్లా ఇంటిగ్రేట్ అవ్వాలి, దళిత సమాజాన్ని మిగతా సమాజం ఎట్లా కలపాలి, కులాలు లేని మతాలు లేని ఒక ఆధ్యాత్మిక వాతావరణం దేశంలో రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందుకే రేపు అయోధ్య వెళ్తూ ఉన్నాను. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టలో పాల్గొని జాంబవంతుడు కూడా గుడి కట్టమని చెప్పేది మనవిగా విజ్ఞప్తి చేయబడతాం. నా టికెట్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, నేనేమి ప్రయత్నం చేయట్లేదు. అంటే ఒకవేళ సీట్ రాకపోతే రాజకీయాల నుంచి ధార్మిక వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక అదంతా వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తారు.